ఉత్తరాంధ్రలో పవన్, సేనానికి మత్స్యకారుల మొర. యా బయట ఉందా? బయలుదేరు సార్. యా ఉత్తరాంధ్రలో బోట్స్ అది. యా మాట్లాడారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బయట ఉండాలి చూడండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళారు, వెళ్ళి దానికి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా వస్తున్నారని అంటేనే, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వస్తున్నారని అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనపడకుండా మొత్తం చెమట్లు పడతాయి. ఎందుకు పడతాయి అర్థం కాదు. ఇప్పుడు ఆయన వచ్చారండి, ఆయన వెళితే ఏం చేస్తారు పాపం? ఎవరైతే అక్కడ నష్టపోయారో వాళ్ళని పరామర్శించి వాళ్ళకి 10 రూపాయలు డబ్బులు ఇచ్చేసి తలా చెక్ ఇచ్చేసి రావాలనుకున్నారు వాళ్ళందరికీ ఆర్థిక సాయం చేయాలని. వారు వస్తున్నారంటే ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ చేయించే ప్రయత్నం, హెలికాప్టర్ పర్మిషన్ ఇవ్వకుండా ఉండేటువంటి ప్రయత్నం, దాన్ని ఇబ్బందికి గురి చేసేటువంటి ప్రయత్నం, ఇదే పరిస్థితి అండి. బయట మత్స్యకారులు బోట్లు నడిపే యజమానులు వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క బోటుకి 10 మంది పనిచేస్తారు. నాకు నిజంగా బాధ కలిగింది. నాకున్న పరిమితమైన వనరుల వల్ల నేను ఎక్కువ చేయలేకపోతున్నాను. 50,000 రూపాయలు మీకు ఎంత సరిపోతున్నాయి నాకు తెలుసు, మీకు సరిపోతున్నాయి. కానీ ఎక్కడో చోట నేను ప్రయత్నం చేయకపోతే, ఈ ప్రభుత్వాన్ని అంకుశంతో గుచ్చకపోతే వీళ్ళు కదిలి ఈ పారితోషికాలు కూడా మీకు రావు. మీకు వాళ్ళకి ఓట్లు పోతాయన్న భయంతోనే మీకు డబ్బులు ఇస్తారని చెప్పి నేను ఆదరాపాదరా పరిగెత్తుకుంటూ వచ్చాను. ప్రతి వ్యక్తికి కూడా నాకు ఇవ్వాలన్న నిజంగా మనస్ఫూర్తిగా ఉంది. ఇది పనిచేసే ప్రతి మత్స్యకారుడికి కూడా, ప్రతి బోట్లో పనిచేసే మత్స్యకారుడికి కూడా నిజంగా ఏదన్నా ఈ భవిష్యత్తులో ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆ మత్స్యకారులు కూడా ఖచ్చితంగా మేము నిలబడతామని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. 50,000 రూపాయలు సమస్య ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారని తెలిసి వాళ్ళందరినీ పిలిచి గవర్నమెంట్ వాళ్ళ డబ్బులు ఇచ్చింది, ఆయన వస్తున్నారని తెలిసి, ఆయన రావట్లేదని తెలిసి పట్టించుకునేవాళ్ళే కాదు, అయిపోయింది అయిపోయిందని వదిలేసేవాళ్ళు. ఆయన వస్తున్నారని తెలిసి ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇచ్చింది. చూసారా ఎంత ఇదో? అంటే ఏ పని చేసినా కూడా ఎంతసేపటికి, ఇప్పుడు అసలు ఆయన రాకముందే డబ్బులు ఇచ్చేస్తామని డబ్బులు ఇచ్చేస్తారని చెక్కులు, హ్యాపీ కదా, వారు రావాల్సిన అవసరం ఉండదు. వారు వస్తున్నారని తెలిసి చెక్కులు ఇచ్చారంటే దాని ఉద్దేశం ఏంటి? అలా ఉండిద్ది అనమాట వారి పనితనం. కూడా ధాన్యం కొనుగోలు అనేది ఎవరు పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలిసిన వెంటనే రాత్రికి రాత్రే గోను సంచులు వాళ్ళే తీసుకొచ్చి చేసుకుని తీసుకెళ్లారండి. గుడ్ ఈవినింగ్ మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకునేటు ప్రయత్నం, వాళ్ళు బ్యానర్లు కడుతుంటే వాటిని ఆపేటువంటి ప్రయత్నం, మళ్ళీ అన్ని ప్రతి సందర్భంలోనూ అడ్డుకునేటువంటి ప్రయత్నం. వైజాగ్ వస్తుంటే ఎందుకైనా పవన్ కళ్యాణ్ గారు అక్కడ వస్తున్నారంటేనే మీకు అక్కడ వాళ్ళందరికీ ఎందుకు మొత్తానికి ఇబ్బంది పడుతున్నట్టున్నారు ఎందుకని? అవును సార్, ఖచ్చితంగా సార్. లాస్ట్ టైం కూడా 2-3 సార్లు, లేకపోతే ఈ రోజు కూడా 2 రోజుల నుంచి కూడా తాత్కారం చేశారు, అనుమతి ఇవ్వలేదు. అది చిన్న స్టేజ్ కట్టుకుని ఒక పక్కన మీటింగ్ చేసుకుని అంతరాయం కలగకుండా వీళ్ళే 400 మంది వాళ్ళ ఆల్తాలూకా వాళ్ళని వాలంటీర్లు పెట్టుకున్నప్పటికీ కూడా పోలీసులు చాలా ఇబ్బంది పెట్టి లాస్ట్ స్టేజ్ లో కూడా ఇవి రిక్వెస్ట్ చేసుకుంటే అనుమతి ఇచ్చారు. చీరా చూస్తే సాయంత్రం అయ్యేసరికి పవన్ కళ్యాణ్ తాలూకా ఫ్లైట్ ఆంధ్రప్రదేశ్ చెందిన ఇంటెలిజెన్స్ అధికారి ఎవరో చెప్తే ఆ ఫ్లైట్ వెనక్కి వెళ్ళిపోయిందని ఆయన స్టేజ్ లో బహిరంగంగానే అందరికీ చెప్పిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని సూట్ గానే ప్రశ్నించారు, ఎందుకు నేను వైజాగ్ వస్తుంటే అడ్డుకుంటున్నారు, ఎందుకు జనసేన అంటే భయపడుతున్నారు అని డైరెక్ట్ గా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన పరిస్థితి. దాంతోపాటు కూడా మత్స్యకారులకు పూర్తిగా చెప్పారు, రానున్న దశాబ్ద కాలం పాటు నన్ను నమ్మండి, జనసేన టీడీపీ ప్రభుత్వం 2020 జస్ట్ 4 మంత్స్ మాత్రమే టైం ఉందని అల్టిమేట్ కూడా జారీ చేశారు. ఎన్నికలకి ఎంత టైం లేదు, 4 నెలల తర్వాత వైసీపీ ప్రభుత్వం పోతుంది. మీ అందరికీ కూడా ప్రతి 30 కిలోమీటర్లకు జట్టి కట్టి పాకిస్తాన్ జైల్లో మగ్గకుండా ఇతర రాష్ట్రాలు వలస వెళ్ళిపోకుండా, ఎందుకంటే నేను గంగ దగ్గర పూజ చేసిన తర్వాతే ఈ పార్టీని పెట్టాను, నాకు గంగపుత్రులు అంటే చాలా ఇష్టం, చాలా అభిమానం, కాబట్టి ఇక్కడ వరకు వచ్చాను. తెలంగాణలో చాలా బిజీ షెడ్యూల్ లో ఉన్నానని చెప్తూ ఉన్నారు సార్. ఇంకో ప్రధాన అంశం చెప్తాను, ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు సోదరభావంతో ఉన్నారని చెప్తూ కూడా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక వ్యక్తి 25,000 రూపాయలు తనకు విరాళం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మత్స్యకార సోదరుకు ఇవ్వనిస్తారని చెప్పారట. దాన్ని కూడా ఆయన గొప్పగా కూడా ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి ఉన్న అవినాభ సంబంధాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి. ఆ అత్యంతం కూడా మీటింగ్ అంతా సక్సెస్ అయింది సార్. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే పూర్తిగా మత్స్యకారులంతా కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉంటూ కూడా కొంతమందిని అయితే వైసీపీ నేతలు అయితే చెక్కులు తీసుకోవడానికి వెళితే మీకు ఇచ్చిన ప్రభుత్వం నుంచి ఇచ్చిన 100,000 చెక్కులు ఆగిపోతాయని బెదిరించారని కూడా తెలిసింది. అయినప్పటికీ కూడా నేను ఎంతమందికి ఇచ్చారో అంతమంది కూడా స్టేజ్ ఎక్కి చెక్కులు తీసుకున్న పరిస్థితి ఉంది సార్. ప్రస్తుతానికి అయితే మీటింగ్ అంతా గ్రాండ్ సక్సెస్ అయింది, పవన్ కళ్యాణ్ కూడా తిరిగి వెళ్ళిపోవడం కూడా జరిగింది సార్. ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ.